పెంచండి. కూర్చోబెట్టిన మొదటి రోజు నుంచి కూడా మా మీద ఉద్యోగస్తులు అయిష్టంగా అంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎక్కడో కోపాన్ని తీసుకుని వచ్చి మా శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ చూపిస్తారు. వాళ్ళకి మీరు రావడం ఇష్టం లేదో తెలియదు. ఈ ఈ రకమైన కొన్ని కొన్ని రకాల సర్వీసెస్ మాకు ఎప్పుడో ఇష్టం లేదు, మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటిగా ప్రతి ఒక్క సర్వీస్ని కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తూ మా జాబ్ చార్ట్ను 10 సార్లు అలా మారుస్తూ కలగూరు గుంపులకు తయారు చేసేసి మాకు ఈ రోడ్ల మీద చెత్తను కాలువలు శుభ్రం చేయించడానికి పీజీలు డిగ్రీ చదివిన మీరు కాలువలు చెత్తను మాత్రమే తీయించడానికి మాత్రమే మిమ్మల్ని పెట్టారు. మీరు ఇంకా సచివాలయంలో కూర్చొని ఇంకేం పని చేయడానికి అక్కడ ఏమీ లేదు అని ఈ విధంగా మాట్లాడుతూ ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ 10 గంటల నుంచి రోజు చార్జెస్ కలెక్షన్ వెళ్ళ చెప్తూ ఒక్కొక్కరి 1400 లీలు 1500 లీలు టార్గెట్ ఇచ్చేస్తూ రోజుకి 5000 10000 మీరు కంపల్సరీగా కూడా మీరు యోగ చార్జెస్ అనేది కలెక్ట్ చేయాలి. అలా లేనిచో మీకు మెమోలు షోకాన్సులు సస్పెన్షన్లు అవసరమైతే మీ జీతాల నుంచి కూడా మేము కట్ చేసుకుంటామని చెప్పి చాలా వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. బెదిరించి మాత్రమే మాతో ఉద్యోగాలు ఇన్ని రోజులుగా చేస్తున్నారు. మాలో ఉన్న కాలం కూడా మాకు ఇప్పుడు ఎవరితో చెప్తారో తెలియదా.